నేను గౌతమి. ఎర్రవెల్లి గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన జోగుల రవి. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవెల్లి చౌరస్తా మొదటిసారిగా గ్రామ పంచాయతీ కావడంతో పంచాయతీ ఎన్నికల సందర్భంగా స్వతంత్ర గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించిన జోగుల రవి ఈ రోజు సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేశారు. సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్ పద్మ మరియు వార్డు సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం నిర్వహించారు. అనంతరం నూతన సర్పంచ్ జోగుల రవి మాట్లాడుతూ, మొదటిసారిగా ఎర్రవెల్లి గ్రామ పంచాయతీ కావడంతో నన్ను సర్పంచ్ గా గెలిపించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలిపి, మన గ్రామంలో ఏ సమస్యలు వచ్చినా అన్ని వేళలా అందుబాటులో ఉండి సాయశక్తుల కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, వాటిని పక్కన పెట్టి మన గ్రామ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేద్దామన్నారు. గ్రామంలో ఏ సమస్య వచ్చినా అందరం కలిసి కూర్చొని సమస్యలు పరిష్కరించుకొని గ్రామాన్ని అభివృద్ధి దిశలో నిలుపుకుందామని అన్నారు. అనంతరం గ్రామంలో ఉన్న పెద్దలు మరియు సరస్వతి స్కూల్ యజమాన్యం, వివిధ గ్రామాల్లో నుండి వచ్చిన వారు నూతన సర్పంచ్ జోగుల రవికి పూలమాలలతో శాల్వలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. శాసనము ద్వారా నిజమైన విశ్వాసం విధేయత చూపుతామని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తామని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఉంటామని వాటిని అనుసరిస్తామని సభా మర్యాదలు పాటిస్తామని భయము గాని పక్షపాతం. ఎర్రవల్లి గ్రామ పంచాయతీ, నా పేరు జోగుల రవి, ఎర్రవల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైనాను. దీని అభివృద్ధి చెందుతున్న ఎర్రవల్లి గ్రామంలో ఫస్ట్ పంచాయతీ ఏర్పడినప్పుడు ఫస్ట్ పని సర్పంచ్గా నన్ను మా ఊరు ప్రజలు ఎంతో భారీ మెజార్టీతో గెలిపినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నిరంతరం అభివృద్ధి చెందుతున్న మా ఊరిలో విద్యుత్ స్తంభాలు కానీ, విద్యుత్ లైన్లు కానీ, అలాగే సీసీ రోడ్లు కానీ, మరుగుదొడ్లు కానీ, ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు కానీ, ప్రతి ఇంటికి మరుగుదొడ్లు కానీ, ఇవన్నీ తప్పకుండా ఏర్పాటు చేస్తామని, గవర్నమెంట్ ద్వారా తెచ్చి ఇవన్నీ ఏర్పాటు చేస్తామని, అలాగే ప్రతిరోజు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి నన్ను చిన్నపిల్లగానే అయినప్పటికీ మా ఊరు ప్రజలు ఎంతో మంచి మనసుతో నన్ను ఎన్నుకున్నందుకు పేరు పేరున వాళ్ళకు ధన్యవాదాలు. ముఖ్యంగా మా ఊరి గ్రామ పంచాయతీ ప్రత్యేకంగా ఏర్పడినప్పుడు ఎంతోమంది పోటీ పడ్డారు. పక్క ఊరు నుంచి ఊరు వచ్చి ఈ ఊరి మీద ఏమాశ ఉందో ఏమో తెలియదు, కానీ మాకైతే తెలియలేదు ఇంతవరకు. ఏ పక్క ఊరు నుంచి వచ్చి కూడా మా ఊళ్ళో సర్పంచ్ నేను పోటీ చేస్తాను కోట్ల రూపాయలు ఎలదలినారు. నేను బీదగొండ అయినప్పటికీ నాకు ఉండనికే ఇల్లు లేదు. మా ఊరి ప్రజలు ఎంతో సహకారంతో నా మీద ఉన్న నమ్మకాన్ని, వాళ్ళకు ఉమ్ము కాకుండా చూసుకుంటానని, నా వంతు సాయం అంటే నా చేతిలో పని ఏదైనా ఉంటే అన్న తమ్ముడు అక్క చెల్లి అనేది ప్రతిరోజు ఎవరైనా ఎప్పుడైతే పలకరించారు అప్పుడు కూడా అట్లా పలకరించి నిరంతరం వాళ్ళకి అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను. రైతన్నకు బ్రహ్మాస్త్రం స్పైరన్ పంప్, మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ పంప్స్, V3, V4, V6 సబ్మెర్సిబుల్ పంపులు మరియు ఓపెన్ వెల్ సబ్మెర్సిబుల్స్ లు లభ్యం.